కొత్త రాష్ట్రమైన దేశంలో ప్రథమ స్థానాన్ని మన తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ సాధించడం నిజంగా మనందరికీ గౌరవం. ఇది ఈ గౌరవాన్ని మనం సాధించడం అంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీవెన వల్ల మనం ఇది సాధించగలిగినాం. ఎందుకంటే 2014 కంటే ముందు మన తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ యొక్క స్టోరేజ్ సామర్థ్యం 10,64,000 మెట్రిక్ టన్నులు. ఈరోజు మన తెలంగాణ గిడ్డంగుల సంస్థ యొక్క నిల్వ సామర్థ్యం 20,43,000 మెట్రిక్ టన్నులు. అంటే 4 ఏళ్ల కాలంలోనే మన నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగినాం. మరి ఆ రోజు 10,64,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు మన స్టోరేజ్ అంటే మనం ఎంత శాతం దాన్ని వినియోగించుకున్నాము అనుకున్నప్పుడు 86% మాత్రమే ఆ రోజు నిల్వ చేసుకునేది, అంటే 14% ఖాళీగా ఉండేది. గోడౌన్ల వినియోగం అనేది 86% ఆ రోజు ఉన్నది. 10,64,000 మెట్రిక్ టన్నులు ఉన్నప్పుడు 86% వినియోగంతో ఉండి ఈరోజు 20,43,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి వెళ్ళి 100% నిల్వ సామర్థ్యం సాధించడం అనేది ఇది ఒక అద్భుత విజయం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 86% సామర్థ్యం ఉన్నప్పుడు ఏంటంటే ప్రైవేట్ గోడౌన్లు ఇప్పటి ముప్పటిగా ఉండేటి. ప్రతి నాయకుడికి ఒక గోడౌన్ ఉండేది, ప్రతి పెద్ద పెద్ద నాయకులందరికీ గోడౌన్లు ఉండేది, అవి నిండుగా ఉండేటి, గవర్నమెంట్ గోడౌన్లు ఖాళీగా ఉండేటి. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పద్ధతి. కానీ ఇప్పుడేమైపోయిందంటే ప్రభుత్వ గోడౌన్లు నిండుగా ఉన్నాయి, నాయకుల గోడౌన్లు ఖాళీగా ఉన్నాయి. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే ప్రభుత్వం యొక్క, కార్పొరేషన్ యొక్క, రైతుల యొక్క శ్రేయస్సును కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. ముందు రాష్ట్ర ప్రభుత్వ గోడౌన్లు నిండిన తర్వాతనే మీరు ప్రైవేట్ గోడౌన్లు తీసుకోవాలి, ముందు గవర్నమెంట్ గోడౌన్స్ అన్ని ఫిలప్ చేయండి అని మనం సర్కిల్ ఇవ్వడం ద్వారా అటు సివిల్ సప్లైస్ కానీ, హాకా కానీ, నాఫెడ్ కానీ, మార్క్ఫెడ్ కానీ అన్ని సంస్థలు కూడా మన గోడౌన్లు తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా లాభం జరిగింది. మన రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు రెగ్యులర్గా వచ్చే ఆదాయం కంటే గత సంవత్సరం 18,17,36,000 రూపాయల అదనపు లాభం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ దేశంలో నంబర్1 రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే ఉండాలి. ఇవాళ మన తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. రైతులకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మార్కెటింగ్ శాఖలో ఈనామ్ అమలులో దేశంలో ప్రథమ స్థానం తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఇస్ నంబర్1. ఇలా అత్యధిక ఆర్థిక పురోగతి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో, 19%కు పైగా ఆర్థిక పురోగతి ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అత్యంత వేగవంతంగా రికార్డు సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా అనేక రంగాల్లో, ఒకటేంటి చెప్పుకుంటూ పోతే కొన్ని, ప్రతి రంగంలో కూడా మొదటి స్థానంలో ఉండి మనం పనిచేస్తుంది. మంత్రి గారికి నా మనవి, ప్రాజెక్టులకు గిడ్డంగులకు అభినవ అనుబంధం సంబంధం ఉంది. అందుకనే నేను మొన్న మా ఎండి గారు పర్మిషన్ తీసుకుని, అయ్యా మా నల్గొండ జిల్లా సొంతం, మా నల్గొండ జిల్లా నుంచి మా రైతాంగాన్ని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మేము సందర్శించడానికి పోతా ఉన్నాం. గౌరవనీయులు మా మంత్రి గారి కనుక ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము 200 మందిని తీసుకుపోయి నిన్నగాక మొన్న విజిట్ చేయడం జరిగింది. తర్వాత మంత్రి గారికి నేను పర్మిషన్ కోరుతా ఉన్నాను, టోటల్ మా స్టాఫ్ మొత్తం, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీని తీసుకొని మేము కాళేశ్వరం సందర్శించడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారిని హృదయపూర్వకంగా వేడుకుంటాను. ఎందుకంటే మాకు ఆ ప్రాజెక్టు పూర్తి అయితే పంటలు పండితే మన భారతదేశంలో నెంబర్1గా ఉంటాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వాలని మీ అందరికి కూడా మీ మినిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.